కూర్చొని ధైర్యంగా ఇయ్యాల మీ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన, చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా భట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినా. ఎందుకంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరులకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు 10 గంటలు 12 గంటలు ఏడికి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనది తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికైనా తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు జిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు ఒక్కరోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పని నేను నెరవేర్చుతా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోదు, అది మన రక్తంలో ఉంది. ఏడ ఉన్నా, అది దుబాయ్లో పోయినా, బొంబాయిలో పోయినా, అమెరికాకు పోయినా, పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది. చెమటగార్చే లక్షణం మనకుంది. నేను కూడా మీ వాడిని, మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించండి, కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి. ఈ రైతు పండుగ దాదాపుగా 150 కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం కోల్పే విధంగా 3 రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలొచ్చింది. ఇంతమంది వీడికి వచ్చిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థ వీడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు? ఎప్పుడన్నా వచ్చినాయా? ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా? అన్నా అని ఎప్పుడన్నా పిలిచిర్రా? ఎప్పుడన్నా రేవంత్ అన్న ఎట్లున్నావు అని అడిగేది అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా? ఆయన ఎక్కడుండేడో ఎట్లుండేనో మనకు తెలియదు. ఇవాళ మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం, ఈ పండుగ చేసుకోగలిగినాం. ఈ పండుగ వాతావరణం ఇది 10 కాలాల పాటు ఉండాలి. పాలమూరు పండాలి పసిడి పంటలతో. 20 లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్. 2 ఏళ్ళు కష్టపడితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా. నా బాధ్యత అది. వెనక్కి మళ్ళీ చూడని 20 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి, మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు జడ్చర్ల పక్కనే ఊరు. మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు, అవునా? మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్ళి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా. ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు. మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు. ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం, మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరి వారే ఆర్థిక మంత్రి. మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా, మీ రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మల్లు బట్టి విక్రమార్క గారు. మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటారు. మా వాళ్ళు అమాయకులు, మళ్ళీ 100 బట్టానికి ఏమైనా కష్టమవుతుందేమని. మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటాం మనం. ఎందుకంటే ఎంత ఉంటే గంటే కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం, అవునా? మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే చాపుకోవాలి, ఎక్కువ చాపుకుంటే బాగుంటుందని మనం తెలిసిన వాళ్ళం. ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. ఆయనకు చదువు బాగొచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, కానీ నేను అడిగితే చదవకుండా సంతకం పెడతాడు ఆయన. అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నాకేముంది చెప్పు, ఆయనని ఏదన్నా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా. అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా. వెనకాల ఉన్నోళ్ళు కూడా, ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి.
ఏంటంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు, అందరు గట్టిగా నిలబడి చప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి చప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళు మా కష్టం, చప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి, డప్పు లేవానే. మా మాదిగ సోదరులారా, డప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ చప్పట్లు వినిపించాలి, మీ డప్పుల మూత వినిపించాలి, వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి, పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి, ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.